రోజున అడిగాడు, మురళి నువ్వు ఈవినింగ్ ఏం డ్రింక్ తీసుకుంటావు అన్నాడు. ఏ డ్రింక్ తీసుకోనండి అన్నాడు. అసలు డ్రింక్ తీసుకోవా అన్నాడు. ఏదండి తీసుకోను, ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా నేను సెల్ఫ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసుకున్నాను, తాగుడు జోడుకి వెళ్ళకూడదు, జోడు జోడుకి ఇవన్నీ అని. అంటే మరి నిద్ర పడుతుందా నీకు అన్నాడు. బ్రహ్మాండంగా పడుతుంది, పడుకోగానే నిద్రపోతానండి. అలా అని కాదు, 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం మనకు నర్వ్స్ అవన్నీ కూడా కొంచెం వీక్ అవుతాయి, క్లోజ్ అయిపోతూ ఉంటాయి, నేరవ్ అవుతాయి. అందుకని అది ఎక్కువ తాగుబోతులా మన తాగుబోతుల్లా కాదు నేను చెప్పేది. 1 పెగ్ ఆర్ 2 పెగ్స్ దట్స్ ఆల్. అది కూడా నాటు సారాలు, నాటు ఇవి కాకుండా మంచి ఇంపోర్టెడ్ బ్రాండ్ కొనియాక్, అది కొనియాకే చెప్పాడు ఆయన. కొనియాక్ తెప్పించుకో ఎవరైనా వచ్చేటప్పుడు, లేకపోతే ఎక్కడ దొరికితే కొనియాక్ తీసుకో, అది మాత్రమే తాగు. అది కూడా 1 పెగ్ 2 పెగ్స్ దాటకూడదు. ఆయన అంతే చేసేవాళ్ళు, తర్వాత గ్లాస్ మూసేసేవాడు చెప్పాడు. కరెక్టే చెప్పిన తర్వాత సరే అంత పెద్ద ఆయన చెప్పాడు, మనం ఒకసారి ట్రైల్ వేద్దాం అని మొదలు పెట్టాం. జీవితంలో మొట్టమొదటిసారి, అది మొట్టమొదటిసారి కాదు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎప్పుడన్నా ఈ క్రాంతి కుమార్ గారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, వాళ్ళ సినిమా ఏదైనా ఓపెన్ గాను లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు సందర్భాల్లో అట్లాంటివి తప్ప. సో ఈయన చెప్పాక ఇది చెప్పిన తర్వాత అసలు కంప్లీట్గా మానేశాను. సరే మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత మనం బయటికి వెళ్ళి వచ్చేది ఇంటికి వచ్చినప్పటికే 9 అవుద్ది. ఇది బిజినెస్ ద్వారా కానీ ఉండే, సినిమాల ద్వారా కానీ, బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఏదన్నా కానీ. అప్పుడు వచ్చి స్నానం చేసి అప్పుడు డ్రింక్ మొదలుపెట్టి మరి ఊట గడగడ తాగేసేది కదా, 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. అప్పుడు భోజనం చేసి అప్పుడు పడుకొని మా ఆవిడ చూసి ఇదేంటి ఈయన ఇప్పుడు వచ్చి మొదలెట్టాడు, ఇది ఎప్పుడు వద్దు అని చెప్పి ఇదేం కర్మ రాబోతుంది ఆవిడ అనుకోని, ఇవన్నీ ఎందుకు ఇది అనుకుని 4 రోజులు వారం రోజులు చూసా, నా వల్ల కాలా, వదిలేసి ఏం చేశానంటే అప్పుడు ఏదన్నా గ్యాదరింగ్స్, ఇప్పుడు ఏముందంటే సోషల్ గ్యాదరింగ్స్లో నేను తాగను అంటే ఎక్కువసేపు కూర్చొని వెళ్ళిపోతాం. అవును, ఇసుకొస్తుంది సోషల్ గ్యాదరింగ్లోనంటే. ప్యాక్ ఆడుకునే వాళ్ళు ఒకటి, డ్రింక్ తాగేవాళ్ళు ఒకళ్ళు, చాలా ఆత్మీయంగా కలిసిపోతారు. అవును, ఓపెన్గా ఉంటారు. మీరు తాగిన తర్వాత అబద్ధం ఆడలేరు. అవును, మీరు అన్నారు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరు కూడా నాకు 2 డ్రింకులు ఇచ్చినట్టే బాగుండేది. ఇప్పుడు బయటకు వచ్చాయి కరెక్ట్, నాకు తట్టలేదు కదా, తట్టల. అందుకని సోషల్ గ్యాదరింగ్స్లో మాత్రం 1-2 పెగ్గులు తీసుకుంటాం. అది ఓకే, అది ఏముందండి రోజు. ఇప్పుడు నా ఇంట్లో డ్రింక్ వాటర్స్ అన్నీ ఉంటాయి, వచ్చేటప్పుడు కొనుక్కొస్తా ఉంటా బయట నుంచి వచ్చాడు. అవును, ఏ రోజు నాకు కూర్చొని తాగను. ఇప్పుడు ఏంటంటే మరి తాగడం అంటే అదేమో ఉద్యమంలాగా తాగడం కాదు, సోషల్ గ్యాదరింగ్ ఏమైనా 1 or 2 పెగ్స్ తాగి ఇవాళ రేపు అనేది అది వెరీ కామన్ అయింది. ఒకప్పుడు అది సోషల్ ట్యాబు. ఇప్పుడు మాత్రం ఆదివారం రోజు 2 పెగ్స్ తీసుకుంటాను ఇంట్లో. అంత తప్ప పార్టీల్లో మిగతా రోజుల్లో అక్కడ ఆ వారంలో బయట తీసుకుంటే ఈ ఆదివారం మానేస్తాను. ఓహ్, అది కట్టామండి, ఆ నియమం కూడా పెట్టుకున్నారా? సో మొత్తానికి ఇంత క్వాంటిటీ అని డిసైడ్ చేసి అంతే, ఆ వారానికి అంతే. ఎందుకంటే ఆ లిమిట్ పెట్టుకోకపోతే మేము ఉండలేము అసలు. నేను ఇందాక మొదటే చెప్పాను, నేను సగటు మనిషిని. కరెక్ట్, నా సగటు మనిషిని నేను నిలబడాలంటే వ్యాపార పరంగా అయినా రిలేషన్ పెంచుకోవడానికి కావచ్చు, సినిమా నటుడిగా రిలేషన్ పెంచుకోవటానికైనా మిమ్మల్ని ఎవరో ఒకరు పిలుస్తారు. అవును, పిలిచిన ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి 3-4 పెగ్గులు దాగి వచ్చారనుకోండి, మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్యాడ్ నేమ్ సంగతి దేవుడు, మీరు ఇట్లా ఉండేవాళ్ళు కాదు, ఇట్లా ఉన్నాం కదా, అది ఈ షేప్ ఉండదు కదా, ఈ షేప్ ఉండేది కదా. నాకంటే ఇప్పుడు చిన్న వయసు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది వాళ్ళ షేపులు చూస్తాను, అలాగే భయం వేస్తాను. అవును అవును కరెక్టే. మరి సడన్గా జుట్టుకు రంగేయటం మానేశారు ఎందుకని? జుట్టుకు రంగేయటం అంటే మా ఆవిడ, మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం, ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఆవిడ చాలా రోజులు బట్టి అంటుంది, 4-5 సంవత్సరాల నుంచో 7-8 సంవత్సరాల నుంచో అంటుంది, ఏమంటే ఈ రంగు వేసుకోవడం నాకు దరిద్రంగా ఉంది, నాకు చిరాగ్గా ఉంది, నేను రంగు వేసుకోనండి. వేయటమా? ఆవిడ వేసుకోనంది. ఓకే, ఆవిడ కూడా నాతో పాటు వేయించేవాడిని. తర్వాత నా వల్ల కావట్లేదండి, నేను రంగు వేసుకోను, నేను వదిలేస్తానండి అని. నువ్వు వదిలేసావు ఇప్పుడే, నువ్వు నాకంటే పెద్ద నువ్వు అంటారు, ఇప్పుడు నువ్వు రంగు వేయటం మానేసావంటే మీ అమ్మగారా మీ అమ్మమ్మ గారా అని అడుగుతారు నన్ను, బాగోదు అది, ఇద్దరం కలిసి ఒకేసారి మానేద్దాం అని అన్నా. సరే, ఒక అరేంజ్ వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకెన్నాళ్ళు అండి అన్న. మళ్ళీ అయితే ఓ పని చేస్తాను, నేను 1 సంవత్సరం నేను మొదలుపెట్టి ఇప్పుడు 1 సంవత్సరం ఆపుతా. 1 సంవత్సరం అయిన తర్వాత చూసిన వాళ్ళందరూ బాగుందని అంటే ఫీడ్బ్యాక్ తీసుకుని కంటిన్యూ చేస్తా. అప్పుడు కంటిన్యూ చేసినప్పుడు మానేద్దు కానీ, ఓకే అప్పుడు దాకా నువ్వు వేసుకోకూడదు అని చెప్పి సరే మొన్న మధ్యన సంవత్సరం అయిపోయింది కదా మానేస్తానని మానేస్తే మా బాబు వచ్చి బట్టి వెళ్ళాడు, అమ్మ 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 నా కూతురు పెళ్ళి ఎవరికో ఓకే మరి ముసలిదాన్లకు అయిపోతావు ఇట్లా ఇది చేసావంటే వద్దు అని చెప్పి వాడు ఒప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ మీదేం పూర్తిగా ముగ్గుబోట్ అవలా, ఇంకా కొంచెం అక్కడక్కడ నల్లంటర్లు ఉన్నాయి. ఈ బ్యాక్ అంతా చూడండి నలిపే, బ్యాక్ అంతా నలిపే ఉంది. అదే మీ ఫాదర్ కూడా అట్లాగే ఉండేది కదా, కూడా అట్లాగే ఆయన ఫాదర్ అసలు ఎప్పుడు రంగు 90 పైన కదా 96 రంగారు మా నాన్నగారు అందరూ వాకింగ్ బ్యాచ్ వీళ్ళు ఇప్పుడు కూడానండి. నాకు ఇప్పుడు యాజ్ టీజ్గా చూస్తే నా హెయిర్ ఫ్రంట్ ఎక్కువ ఉంది కానీ టోటల్గా చూసుకుంటే 50-50 ఉంటుంది. అవును అదే అన్నా, సో అది ఒక పెద్ద గాడ్స్ గిఫ్టే, గాడ్స్ గిఫ్టే. ఇవాళ రేపు అసలు డిగ్రీ చదివేటప్పటికి తెలగైపోతున్నాయి కదా పిల్లలు. అందులో ఈ సినిమాలు ఈ లైట్లు వీటితో విగ్గులు పెట్టి ఇదివరకు విగ్గులు విపరీతంగా పెట్టేవాళ్ళు, విగ్గు లేకుండా అసలు మొదటి సినిమా ఏ విగ్గుతో స్టార్ట్. అవునవును అప్పుడు విగ్గు పెట్టమని అంటే స్టైలు దాంట్లో గెటప్ రావాలి అది అని ఒక మేకప్ జుట్టు ఉంది కదండి నాకు వదిలేండి అని అంటే లేదండి విగ్గు లేకపోతే గెటప్ రాదు, ఒక డిఫరెంట్ గెటప్లు రావాలంటే డిఫరెంట్ విగ్స్ పెట్టాలని చెప్పి అట్లా అలవాటు చేశారు. పగలంతా షూటింగ్ చేసి తల్లంతా చెమటలు పెట్టి దొరదరాదు విగ్గులు పెట్టుకుంటే కూడా వస్తుంది లోపల, తీయడానికి వెళ్ళలేదు దాన్ని రఫ్గా హ్యాండిల్ చేయడానికి అందువలంగా చాలామంది కూడిపోద్దండి.